మద్యం నిషేధం అన్నారు. కొత్తగా బార్లు ఓపెన్ చేస్తున్నారు. ఏపీలో ఇప్పటికే మద్యం ఏరులే పారుతుండగా కొత్తగా బార్ లైసెన్సుల ప్రక్రియ చేపట్టడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. ఉన్నవాటి లైసెన్సులు రద్దు చేసి కొత్త బార్ల ఏర్పాటుకు రాష్ట్ర వ్యాప్తంగా జోన్ల వారీగా ఈవేలం నిర్వహించనున్నారు ఎక్సైజ్ అధికారులు. దరఖాస్తు నమోదు ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. తిరుపతి జిల్లాలో 25 బార్లకు టెండర్లు ఆహ్వానిస్తూ ఎక్సైజ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16 బార్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఒక్కో బార్ లైసెన్స్ కోసం 75 లక్షలు వసూలు చేయనున్నారు. గతంలో కార్పొరేషన్ పరిధిలో 30 లక్షలు మాత్రమే లైసెన్స్ ఫీజుండగా ఇప్పుడు దాన్ని రెండింతలకు పైగా పెంచేశారు. గతంలో కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాల పరిధిలో ఉన్న బార్లకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే పాలసీ ఉండేది. కానీ ఈసారి ఆ పాలసీని మార్చేయడం విమర్శలకు దారితీస్తోంది. బార్లకు 5 ఏళ్లకోసారి రెన్యువల్ చేస్తుండగా ఇప్పుడు పరిస్థితి అంతకు భిన్నంగా మారింది. శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో 3, పుత్తూరు, తొండవాడ టూరిజం రిసార్ట్, గూడూరు, వెంకటగిరి మున్సిపాలిటీల్లో బార్లకు 35 లక్షల రూపాయల అప్సెట్ ప్రైస్ గా నిర్ణయించారు అధికారులు. ఎక్కువ మొత్తానికి ఎవరు వేస్తారో దాని ప్రకారం మిగిలిన వాళ్లు కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదో రకమైన దోపిడీ అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. ఏపీలో కొత్తగా బార్ల లైసెన్స్ విధానానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు. కొత్తగా మద్యం పాలసీ తీసుకొచ్చింది. ఈ మద్యం పాలసీలో ప్రధానంగా చూసినట్టయితే బార్లకు సంబంధించి కొత్త బార్లు ఏదైతే ఉన్నాయో కొత్త బార్లు ఇష్యూ చేయడానికి ప్రక్రియను నిన్నటి నుంచే కూడా ప్రారంభించింది. ఈ గడువు 27 వరకు ఉన్న నేపథ్యంలో కూడా ఏ విధంగా ఈ లైసెన్స్ను మంజూరు చేస్తారు, అదేవిధంగా ఎన్ని బార్లకు లైసెన్సులు ఇస్తున్నారనే విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు దయాసాగర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు కూడా తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్. ప్రధానంగా చూసినట్టయితే గత పాలసీకి ఈ పాలసీకి ఎలాంటి సంబంధం? గతంలో అయితే మాన్యువల్గా టెండర్ సిస్టంలో మనం బార్స్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా బార్ రూల్స్, కొత్తగా బార్ టోటల్ బార్ న్యూ బార్ పాలసీ 2022 అని చెప్పేసి 2022 పాలసీ కొత్తగా తెచ్చింది మన ప్రభుత్వం. ఈ ప్రకారం ఈ యాక్షన్లోనే కంప్లీట్గా మనము బార్లు ఇవ్వడం జరుగుతుంది. బిడ్డింగ్లో ఏమంటే ఇప్పుడు మనకు 50 నుంచి 50 వరకు ఉన్నవే 10 ఉన్నాయి మన జిల్లాకి. మొత్తం మన జిల్లాకి 11 బార్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో 10 బార్లకి 30, 35, 40 రూపాయలు 40 లక్షల ఫీజు అప్సెట్ ప్రైజ్గా నిర్ణయించడం జరిగింది. దీని మీద ప్రతిసారికి పెంచుకోవాలంటే బిడ్డరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి బిడ్డింగ్లో పాల్గొంటారో వాళ్ళు 2 లాక్స్ మల్టిపుల్స్ ఆఫ్ 2 అంటే ఇప్పుడు 40 అనుకోండి అప్సెట్ ప్రైస్, 42, 44 అట్లా బిడ్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్ ఉంటారో వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, వాళ్ళకి ఇచ్చేస్తుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు 9 బార్లు అనుకోండి, కొత్తగా 2 బార్లు వస్తుంది, 11 బార్లు అవుతాయి. దీనిలో ప్రధానంగా ఒక బార్ యజమాని ఎక్కువ రేటు వేస్తే ఎక్కువ రేటు వేస్తే అతనికి H1 అంటాం. అతను సక్సెస్ఫుల్ బిడ్డర్ H1 అవుతాం. అతనికి 90% దగ్గరలో ఉన్న వాళ్ళకందరికి కూడా 1, 2, 3 ప్రాతిపదికన డిసెండింగ్ ఆర్డర్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాం బార్స్. అంటే ఒక అతను ఎక్కువ రేటు వేసిన తర్వాత మిగిలిన వారు 10% మైనస్ చేసి మిగిలిన వారికి ఇవ్వాలా? అవును, మనం సెలెక్ట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళకి హయ్యెస్ట్ బిడ్డర్ ఉంటాడు, అతను 1 కోటి రూపాయలు వేసాడు అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి ఉదాహరణకి 1 కోటి రూపాయలు వేసినా అనుకోండి, ఇంకొక 92 వేసుంటారు, అంటే అతనికి 90% రీచ్ అయిపోయినట్టు ఇతన్ని తీసుకుంటాం. నెక్స్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అతనికి, సెకండ్ బార్ ఇతనికి, థర్డ్ బార్ అట్లా. అసలు కానీ 90 కంటే తక్కువ ఇచ్చిన వాళ్ళని అలో చేయం. కొత్త బార్లకు ఏదైనా కండిషన్ పెడుతున్నారా? ఈ పాత బార్లను కొనసాగించడానికి అంటే పాత బార్లలో కూడా అంటే దాంట్లో కూడా కొత్త వాళ్ళు కూడా పాల్గొనచ్చు. కొత్త రూల్స్ తెచ్చినారు జీవో నెంబర్ 527 కింద బార్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొత్తగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటే గెజిట్ కూడా వచ్చింది. అంటే పాత బార్లు ఉన్న వాటిలో కూడా కొత్తగా ఎవరైనా వేసుకోవచ్చా? ఎవరైనా వేసుకోవచ్చు. బార్లకి ఇప్పుడు ఆ బార్లన్నీ వెళ్ళిపోతాయి 31/8కి. ఆ బార్లు ఇంకా వ్యాలిడ్ కాదు. కొత్తగా ఎవరైతే నూతన పాలసీ ప్రకారం పొందిన ఎవరైతే పొందుతారో బార్లు వాళ్ళు మాత్రమే అర్హులు అవుతారు లైసెన్స్కి. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా ఉంది. మనం చూసినట్టయితే కొత్త పాలసీ ప్రకారం కొత్తగా ఎవరైనా పాల్గొనాలంటే ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా కూడా ఈ బార్లు లైసెన్సులు పొందే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యం. ఎందుకంటే గతంలో ఏదైతే ఉందో మున్సిపాలిటీ అయితేనేమి కార్పొరేషన్లో పరిధిలో ఉన్న బార్లకు 10 లక్షల వరకు ఉండేది. అయితే ఈసారి కొత్త పాలసీ ప్రకారం ఏదైతే కొత్త పాలసీ ఉందో దీని ప్రకారం 75 లక్షలు 35 లక్షలు అంటే కార్పొరేషన్లో 75 లక్షలు
మున్సిపాలిటీలో 35 లక్షల రూపాయలు కూడా నిర్ణయించడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఏదైతే పాత బార్లు కూడా కొనసాగిస్తూనే మరో 2 బార్లు అదనంగా కూడా ఇక్కడ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేపథ్యం అంటే కొత్త పాలసీ ఏదైతే ఉందో ఆ కొత్త పాలసీలో కూడా బిడ్డింగ్ ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా వారిని సెలెక్ట్ చేస్తామని ఈఎస్ దయాసాగర్ గారు అంటున్నారు. కెమెరామ్యాన్ షకీల్తో చిత్తూరు నుంచి ప్రకాష్.